చందమామ ఆడియో కథలు మనం ఈరోజు ఆర్ జగదాంబ గారు రాసిన రాజ్యాన్వేషణ అనే కథ విందాం. మాల్వదేశంలో ఒకప్పుడు సుదర్శనుడనే యువకుడు ఉండేవాడు. వాడు చూపులకు నవమన్మధుడే, కాని అతి బీదవాడు. వాడి చిన్నతనమంతా కాశీనగరంలో ఉండి చక్కగా చదువుకొని చదువు పూర్తి అయ్యాక స్వదేశానికి బయలుదేరాడు. అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సుదర్శనుడు ఒక రాత్రికి పురందరమనే చిన్న రాజ్యం చేరాడు. నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ చీకటిలో పడి మరోచోటికి వెళ్లడం దేనికని అతను నేరుగా రాజుగారింటికి వెళ్లి, "మహారాజా, నేను పరదేశిని, అభ్యాగతిని. ఈ పూటకు భోజనము శయనము చూపారంటే రేపు ఉదయం నాతో నేను వెళ్లిపోతాను" అన్నాడు. పురందరరాజు అతని అందచందాలకు అతని ధైర్యానికి ముచ్చటపడి సరేనన్నాడు. సుదర్శనుడు స్నానానికి వెళ్లగానే రాణి తన భర్తతో, "చూడండి, ఈ కుర్రవాడు మామూలు దుస్తులు ధరించాడన్న మాటే కాని నాకు చూడగా మారువేషంలో తిరుగుతున్న ఏ చక్రవర్తి కుమారుడో అనిపిస్తుంది. అతడి విషయం విచారించండి, అనుకూలిస్తే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం" అన్నది. "మారువేషంలో తిరుగుతున్నవాడు మనం అడిగితే మాత్రం నిజం చెబుతాడా? మంత్రిని అడిగి ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు రాజు. మంత్రి సంగతి సందర్భాలన్నీ తెలుసుకుని, "దానికేం భాగ్యం? కుర్రవాడు రాజు అవునో కాదో కనుక్కోవచ్చు, కాని అది ఒక్క రాత్రిలో తేలదు. అందుచేత అతన్ని కనీసం 2 రోజులైనా నిలిపి ఉంచండి" అన్నాడు. భోజనాల సమయంలో రాజు సుదర్శనుడితో, "అబ్బాయి, నువ్వు రేపు ఉదయమే వెళ్ళిపోతానని అన్నావు. అలా వెళ్లడానికి వీల్లేదు. రేపు మా అమ్మాయి ఇందుమతి పుట్టినరోజు. రేపు కూడా ఇక్కడే ఉండిపో. ఎల్లుండి నీ దారిన నువ్వు పోవచ్చు" అన్నాడు. ఈలోపుగా మంత్రి సుదర్శనుడి కోసం ఒక గదిలో మామూలు పక్క ఒకటి వేయించాడు. ఆయన పహారావాణ్ణి ఒకణ్ణి పిలిచి, "ఒరే, నువ్వు తెల్లవార్లు ఈ గది బయటే కాపలా ఉండి మన అతిథి సుఖంగా నిద్రపోతాడో లేదో గమనిస్తూ ఉండు" అని హెచ్చరించాడు. సుదర్శనుడు భోజనం చేసి తన పడక గదిలోకి వచ్చాడు. తలుపు గడియపెట్టి పడుకుందామని పక్క మీద కూర్చొని చొక్కా విప్పాడు. వెంటనే చొక్కా జేబులో నుండి 2-3 గుప్పిళ్ళ పచ్చిశనగలు పక్క నిండా గది నిండా పడ్డాయి. అసలు జరిగిన సంగతేంటంటే, సుదర్శనుడు వచ్చేటప్పుడు అతనికి దారి పక్కన శనగచేలు కనిపించాయి. అతను బీదవాడు, జాగ్రత్త గలవాడు కావడం చేత ఏ పూటకైనా భోజనం దొరకని పక్షంలో తిందామని శనగకాయలు కోసి ఒలిచి పచ్చిశనగలు జేబుల నిండా పోసుకున్నాడు. తరువాత వాటి విషయం అతను పూర్తిగా మరిచిపోయాడు. ఈ దిక్కుమాలిన శనగలు గది అంతా పడడం వల్ల సుదర్శనుడికి పెద్ద చిక్కు వచ్చింది. తాను చిన్నవాడైనా రాజుగారు తనకు గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. నౌకర్లు రేపు ఈ శనగలన్నీ చూసి రాజుగారితో చెబితే ఆయనకు తన మీద ఉన్న ఆదరమంతా పోతుంది. అందుచేత సుదర్శనుడు నిద్రకు వాయిదా వేసి పక్క మీద పడిన శనగలన్నీ జాగ్రత్తగా ఏరాడు. పక్క మీద దుప్పటి కూడా తీసి దులిపాడు. తరువాత గది అంతటా పడిన గింజలన్నీ ఏరాడు. ఒక్క గింజ కూడా మిగిల్చకుండా అన్నీ ఏరేసరికి అతనికి అర్ధరాత్రి దాటిపోయింది. ఇక ఆ శనగలను జేబులో ఉంచుకోవడం ప్రమాదకరం కనుక ఆకలి లేకపోయినా సుదర్శనుడు ఒక్కొక్క గింజే తినసాగాడు. అతను పడుకునేసరికి ఆ రాత్రి 3 జాములయ్యింది. మర్నాడు ఉదయం మంత్రి పహారావాణ్ణి పిలిచి, "ఏరా, రాత్రి చిన్నబాబు గారు సరిగ్గా నిద్రపోయారా?" అని అడిగాడు. "బాబు, రాత్రి ఆయనకు నిద్రలేదు, నాకు నిద్రలేదు. తెల్లవార్లు ఆయన గది అంతా తిరుగుతూనే ఉన్నారు. పక్క దుప్పటి దులపడం కూడా నాకు వినిపించింది. 3 జాములయ్యాక నేను నిద్రపోయాను. ఆయన ఎప్పుడు పడుకున్నారో నాకు తెలీదు" అన్నాడు పహారావాడు. మంత్రి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, "మహారాజా, మన అతిథి అతి సుకుమారుడు. నేను రాత్రి వేయించిన పక్క మీద మరొక సామాన్యుడైతే సుఖంగా నిద్రపోయేవాడే. ఇతను మహాభోగి, ఏ చక్రవర్తి కుమారుడో తప్ప మరొకడు కాదు" అన్నాడు. తెల్లవార్లు శనగలు తిని ఉబ్బరం చేసి ఉన్న సుదర్శనుడు మర్నాడు విందులో ఏ పదార్థమూ ఆసక్తితో ముట్టకపోవడం చూసి రాజుకు రాణికి మంత్రి మాటలలో మరింత గురి కుదిరింది. 2వ రాత్రి మంత్రి సుదర్శనుడికి చక్కని హంసతూలికా తల్పం
వేయించాడు. ఒక రాత్రల్లా నిద్రలేని కారణం చేత సుదర్శనుడు చాలా బడలికగా ఉండి హంసతూలిక తల్పం మీద నడుం వాలుస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు. మంత్రి రాజదంపతులతో, ఇక ఎటువంటి సందేహము వద్దు, నా భయమల్లా ఇంత గొప్పవాడు అమ్మాయిని చేసుకోనంటాడేమోనని అన్నాడు. మామూలు మనిషిగా నటిస్తున్నవాడు అమ్మాయిని ఏ కారణం చేత చేసుకోనంటాడు? మీరు సంశయించక అతన్ని అడిగి చూడండి అన్నది రాణి. మంత్రి ఇందుమతిని వెంట పెట్టుకుని పోయి సుదర్శనుడితో పెళ్లి ప్రస్తావన చేశాడు. సుదర్శనుడు మొదట తెల్లబోయినా తరువాత పెళ్లికి ఒప్పుకున్నాడు. రాజు రాణి పొందిన ఆనందానికి అంతే లేదు. దగ్గరలో ఉన్న శుభముహూర్తాన బీద బ్రహ్మచారి సుదర్శనుడికి రాజకుమార్తె ఇందుమతికి వివాహం జరిగింది. ఒక ఏడాది పాటు సుదర్శనుడు సమస్త సుఖాలు అనుభవించాడు. తరువాత అతని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఇందుమతి తన భర్తతో, ఏమండి ఇలా ఎంతకాలం మనం ఇక్కడ కూర్చుంటాం, మన రాజ్యానికి మనం పోదాం పదండి అన్నది. దానికి సుదర్శనుడు నిర్ఘాంతపోయి, మన రాజ్యమా అన్నాడు. అవును, మీరు మహారాజులని నాకు పెళ్లి కాక పూర్వమే తెలుసులేండి, ఎంతకాలం ఆడతారి నాటకం అంటూ ఇందుమతి మంత్రి పెట్టిన పరీక్షలు వివరించి చెప్పింది. అదంతా వింటుంటే సుదర్శనుడికి మతి పోయినట్టయింది. కాని తన భార్యకిప్పుడొక రాజ్యం చూపక తప్పదు, ఆమెతో నిజం చెప్పేయవచ్చు, కాని ఆమె నొచ్చుకుంటుందని అతను భయపడ్డాడు. భార్యను ఏమాత్రం బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. ఆమెతో బయలుదేరి దేశాటన చేస్తాను, కాలక్రమాన నిజం ఆమె తెలుసుకుంటుంది అనుకుని సుదర్శనుడు అత్తమామలకు చెప్పి ఒక శుభముహూర్తాన భార్యతో బయలుదేరాడు. వారాలు నెలలు గడిచాయి. ఒక ఊరు నుండి మరొక ఊరికి, ఒక దేశం నుండి మరొక దేశానికి దంపతులు ప్రయాణం చేస్తున్నారు. భర్త తనను తన దేశానికి తీసుకుపోతాడన్న దృఢనమ్మకం తప్ప ఇందుమతికి మరేమీ తెలియదు. ఆమె అతడితో పాటు నడిచింది, చెట్ల కింద పడుకున్నది, అష్టకష్టాలు పడింది. కాని ఒక్కసారి కూడా తన భర్తను మనం ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం అని అడిగిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు సుదర్శనుడు తన భార్యను ఏమార్చి ఒంటరిగా వెళ్లిపోదామని అనుకున్నాడు. కాని తన యందు అంత మూఢ విశ్వాసం ఉంచి తనతో సమానంగా కష్టాలు పడే భార్యను విడిచిపోవడానికి అతని మనసు రాలేదు. అంతఃపురంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇందుమతి అతనికి చాలా రెట్లు ప్రియతమురాలయ్యింది. ఇల్లు బయలుదేరిన 6 మాసాలకు భార్యాభర్తలు కళింగ నగరం చేరారు. వర్తకుల వద్ద ఇందుమతి నగలు కొన్ని విక్రయించి పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు. ఈ ఇద్దరిని చూడగానే పేదరాశి పెద్దమ్మకు ఒక అనుమానం కలిగింది. ఇందుమతి రాజకుమార్తె అన్నది కనిపిస్తూనే ఉన్నది, కానీ పెద్దమ్మ కళ్ళు సుదర్శనుడి మీదనే ఉన్నాయి. ఏమంటే 15 ఏళ్ల క్రితం కళింగ రాజకుమారుణ్ణి దొంగలు ఎత్తుకుపోయారు. ఆ కుర్రవాడు జీవించి ఉంటే సుదర్శనుడి ఈడే ఉండేవాడు. ఈ సుదర్శనుడే అతనేమో అని పేదరాశి పెద్దమ్మకు తోచింది. ఆమె ఇందుమతిని చాటుకు పిలిచి, అమ్మా మీరెవరు, నీ భర్త ఏం పనిచేస్తాడు అని అడిగింది. నేను పురందర రాజకుమార్తెను, నా పేరు ఇందుమతి, నా భర్త ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న రాజకుమారుడు అన్నది ఇందుమతి. నీ భర్త ఏ దేశపు రాజకుమారుడు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఆత్రంగా. అది నాకు తెలియదు, నేను నా భర్తను అడగలేదు, మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నామన్నది ఇందుమతి. పెద్దమ్మ అనుమానం దృఢపడింది. ఆమె దివానానికి వెళ్ళి కళింగరాజుతో, మహాప్రభు మా ఇంటికి ఒక కుర్రవాడు భార్యతో సహా వచ్చాడు, చిన్నతనంలో దొంగలు ఎత్తుకుపోయిన మీ కుమారుడేనేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పింది. ఆ భార్యాభర్తలను ఒక్కసారి ఇక్కడికి తీసుకురా అన్నాడు రాజు. ఆ సాయంకాలమే పేదరాశి పెద్దమ్మ సుదర్శనుణ్ణి ఇందుమతిని అంతఃపురానికి తీసుకుపోయింది. సుదర్శనుణ్ణి చూడగానే కళింగరాజు ఆయన భార్య చాలా ముచ్చటపడ్డారు. అతనిలో రాజుకు రాణి పోలికలు, రాణికి రాజు పోలికలు కనిపించాయి. నాయనా నువ్వు మా కొడుకువే, మా దగ్గరే ఉండిపో అన్నాడు కళింగరాజు. సుదర్శనుడు అందుకు ఒప్పుకున్నాడు. సుదర్శనుడికి యువరాజ్యాభిషేకం చేశారు. పురందర దేశానికి శుభవార్త చేరగానే అక్కడి మంత్రి, నేనప్పుడే చెప్పలేదా మనకు కళింగ యువరాజు అల్లుడు కావడం మన అదృష్టం అన్నాడు.
మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.